ప్రస్తుత ప్రపంచ దేశాన్ని వణికిస్తుంది కరోనా. భారతదేశం ప్రస్తుతం 2 స్టేజ్లో ఉందని అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు కరోనా కోసం ప్రత్యేకించి మందులు, టీకాలు వంటివి అందుబాటులోకి రాలేదు. అయితే ఎవరికి వారు సొంత వైద్యం మొదలు పెడుతున్నారు. కరోనాకు ఇదే విరుగుడంటూ కుప్పలు, తెప్పలు, వార్తలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలలో అందులో నిమ్మకాయ, పసుపు ఆధారంగా ప్రచారం చేస్తున్న కథనాలు కూడా ఉన్నాయి. ఇవే కాదు, అల్లం, ఆవు పిడకలు, ఇతరాతర వాటికి కరోనాను నియంత్రించే శక్తి ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. సోషల్ డిస్టెన్స్, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్స్తో వాష్ చేసుకోవడం, కరోనా లక్షణాలను కనిపిస్తే వైద్యుల్ని సంప్రదించడం వంటివి చేయాలి. అంతేగాని ఇంటర్నెట్, సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ చూసి వాటిలో ఉన్న విషయాలను గుడ్డిగా నమ్మొద్దు. నిమ్మకాయ, పసుపు, అల్లం, ఆవు పిడకల వలన మనకు ఆరోగ్యపరంగా మంచిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కరోనా వైరస్ కు ఇవి విరుగుడుగా ఉపయోగపడతాయని చెప్పడం మాత్రం పూర్తిగా వాస్తవం. నిమ్మకాయ, పసుపుకు గానీ అల్లం, మిరియాలు, కషాయాలు తీసుకోవడం వలన కరోనా వైరస్ ను నియంత్రించవచ్చని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. సో చూసిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రభుత్వ ఆదేశాల అనుసారం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇతరుల ఆరోగ్యం కోసం కూడా ఆలోచించిన వాళ్ళం అవుతాం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.